బ్రేకింగ్ చూస్తున్నాం, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి చేరనున్నారు. ఈ సాయంత్రం అమరావతిలో నారా లోకేష్ ను పార్థసారథి కలవనున్నారు. ఖైదాంశానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి చేరనున్నారు. ఈ రోజు నారా లోకేష్ తో ఈ రోజు సాయంత్రం భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. వివరాలేంటి? ఎస్, 2019 ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన పార్థసారథి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటే అవుననే అంటున్నారు ఆయన వర్గాలు. ఈ సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కూడా పార్థసారథి కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం పార్థసారథి కార్యాలయంలోనే ఉన్నాం. ఆయన వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో గెలిచిన పార్థసారథికి ఈసారి వైసీపీ అధిష్టానం పెనమలూరు టికెట్ ఇవ్వలేదు. పెడన్ నుంచి గెలుపొందిన జోగి రమేష్ను తీసుకొచ్చి పెనమలూరులో నిలిపింది. ఈ నేపథ్యంలో పార్థసారథికి అక్కడ స్థానం లేకుండా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఇక స్థానం లేని చోట ఉండకూడదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పార్థసారథి కార్యాలయంలో ఉన్నారు. కాసేపట్లోనే ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఒకసారి పార్థసారథి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 2019 ఎన్నికల్లో పెనమలూరు నుంచి మీరు గెలుపొందారు, కానీ ఇప్పుడు పెనమలూరు స్థానాన్ని పెడనలో గెలుపొందిన జోగి రమేష్ని తీసుకొచ్చి పెనమలూరులో పెట్టారు. ఎందుకు మీకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? సోదరుడు జోగి రమేష్కి టికెట్ ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. కాకపోతే నేను బహుశా ముఖ్యమంత్రి గారు ఊహించినట్లు లేకపోతే పార్టీ ఆశించినట్లు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడమో లేకపోతే దౌర్జన్యాలు చేయటమో నేను చేయకపోవటం ఒక బలహీనత ఏమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సార్, మీరు మొన్న ఒక సభలో కూడా చాలా స్పష్టంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా మీరు కామెంట్ చేశారు. నేను బీసీలకు అన్యాయం జరుగుతుందని కామెంట్ చేయలేదు. ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించిన మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోవటం దురదృష్టం అన్నాను. నేను నాకు జరిగిన అన్యాయానికి కానివ్వండి లేకపోతే నన్ను గుర్తించకపోవటం కానీ నాకు అసంతృప్తి కలిగించింది. అసంతృప్తిని వ్యక్తపరచడం అనేది అదేం తప్పు కాదు. అది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ అనేది సర్వసాధారణం కాబట్టి నేను అది నాకు 5 సంవత్సరాల్లో నాకు అన్యాయం జరిగిందనే భావంతో నేను ఆ విధంగా మాట్లాడాను. సార్, రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయానికి కూడా మీరు ఇక్కడ స్థలం ఇచ్చారు. ఇక్కడ కొద్ది రోజుల పాటు పార్టీ ఆఫీస్ కూడా వైసీపీ అధిష్టానం నడుపుకుంది. కానీ ఈరోజు అదే పార్థసారథి గారికి అక్కడ వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా జోగి రమేష్కి ఎందుకు ఇచ్చిందని మీరు ప్రధానంగా అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇవ్వటం ఏంటంటే పార్టీ పట్ల నాకున్న కమిట్మెంట్ కానివ్వండి లేదా నాయకుడి పట్ల నాకున్న అభిమానం కానివ్వండి, ఆ రోజు మా కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కూడా నేను ఇక్కడ ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి పార్టీకి సహకరించిన మాట వాస్తవం. అవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిందే. మరి ఆ 5 సంవత్సరాలు కూడా పార్టీ ఆదేశాలు కానివ్వండి, పార్టీ అభివృద్ధి అవ్వడానికి కానీ నేను చిత్తశుద్ధి కృషి చేసిన విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి అంతకుముందు కూడా ఎన్నికల ముందు కూడా నాకు ఆశ కల్పించారు, నమ్మకం కూడా కల్పించారు. మరి తర్వాత ఏ విషయంలో మరి నాకు లేకపోతే మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకంటే నాకు దేంట్లో అర్హత లేదని చెప్పేసి పార్టీ భావించిందో నాకు తెలియదు, కానీ మరి నాకు ఇవ్వలేదనే విషయం మీకు తెలుసు. 2వ దఫా ఇస్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా 2వసారి కూడా మరి ఏ అనర్హత నాలో కనిపించిందో కానీ నాకు ఇవ్వకపోవటం మీదే తెలిసిందే. వీటన్నిటి పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తపరిచిన మాట వాస్తవం. పార్థసారథి గారు, రాజకీయాల్లో మీరు సీనియర్ నేతగా ఉన్నారు, గతంలోనే మీరు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే, మనం హైదరాబాద్లో ఉన్నప్పుడే, సచివాలయంలో కూడా ఉన్నప్పుడు మీరు మంత్రిగా చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత 2019 మీరు వైసీపీ నుంచి గెలుపొందిన, 2 సార్లు కేబినెట్ ఎక్స్పాన్షన్ జరిగిన మీ సీనియారిటీని ఎందుకు జగన్ గుర్తించలేకపోయాడు అనుకుంటున్నారు? బహుశా ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడటంలో కానివ్వండి లేకపోతే వాళ్ళని తిట్టడంలో కానివ్వండి లేకపోతే వాళ్ళ మీద అవసరం వచ్చినప్పుడు దౌర్జన్యకరంగా ప్రవర్తించడం కానీ చేయకపోవటం అనర్హతేమో అని చెప్పేసి నేను భావిస్తామన్నాను. నేను ఎందుకంటే పత్రికల్లో చూస్తున్న వార్తలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు మాత్రమే పార్టీ కమిట్మెంట్గా ఉన్నట్లు అని చెప్పేసి పార్టీ భావిస్తుందని చెప్పేసి కూడా మనకి ఆ వార్తల ద్వారా ఈ వార్తల ద్వారా అర్థమవుతుంది. బహుశా అదొక్కటే నాకు అనర్హతేమో అని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షాలని
పాలసీస్ మీద విమర్శించడంలో కానీ లేకపోతే పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడటంలో కానీ ఈరోజు కూడా నేను వెనకడుగేయలేదు. పార్టీ పట్ల కమిట్మెంట్తోనే ఉన్నాను. బహుశా దాని మూలంగానే ఎవరిని దుర్భాషలాడటం లేకపోతే అటువంటిని చేయలేకపోవటం నా బలహీనతగా భావిస్తాను. మొన్న మనం చూసాం వార్తల్లో కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిట్టట్లేదు అని టికెట్ నిరాకరించినట్టుగా కూడా వచ్చింది. మీరు కూడా అందులో భాగంగానే అక్కడ మీకు టికెట్ ఇవ్వలేదనుకుంటున్నారు? నేను అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నాకంటే మేధావులు, నాకంటే అత్యంత విద్యాధికులు, లేకపోతే నాకంటే అనుభవం ఉన్న వాళ్ళకి, నాకంటే సీనియర్లకి ఇచ్చినట్లయితే, సో నాకంటే కూడా పెద్ద క్వాలిఫికేషన్సు లేకపోతే ఎక్స్పీరియన్సు ఇవన్నీ ఉన్నవాళ్ళకి ఇచ్చారులే అని చెప్పేసి సర్దుకుపోయేవాడిని. కానీ నేను ఎవరికి కూడా తీసిపోయే విధంగా నాకు అర్హతలు కానీ లేవు. మరి ఇప్పుడు తప్పకుండా చూస్తున్న పత్రికల్లో చూస్తున్న విషయాలు కానివ్వండి, లేదా డైరెక్ట్గా పార్టీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వీటన్నిటి చూస్తే నేను కూడా ఆ విధంగా తిట్టలేకపోయాను, లేకపోతే ఆ విధంగా దౌర్జన్యం చేయలేకపోయాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నేను కూడా దుర్భాషలు వ్యక్తిగతంగా దూషించలేకపోవటం, లేకపోతే వాళ్ళ మీద అవకాశం వచ్చినప్పుడు దౌర్జన్యంగా ప్రవర్తించకపోవటం బలహీనత ఏమో అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. సార్, ఇంకొకటి చెప్పండి, బీసీల్లో సీనియర్ నేతగా మీరున్నారు, ఇప్పుడు బీసీ సాధికారాన్ని బస్సు యాత్రలు జరుగుతున్నాయి, బీసీలు మాకు బ్యాక్ బోన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అనేక కార్పొరేషన్లు కూడా మేము బీసీలకు ఇచ్చాము అని చెప్తూనే బీసీ నేత అయిన మీకు అక్కడ స్థానం లేకుండా చేసింది వైసీపీ. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, బలహీన వర్గాలకి పార్టీలో బాగా గుర్తింపు ఉంది, మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, కార్పొరేషన్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా నేను చెప్పినవే. కానీ ఈరోజు ఏదైతే ఒక కృషి రాజకీయాల్లో క్రూషియల్ విషయం ఉంటుందో, టికెట్లు ఇవ్వటం, ఈ ఇచ్చిన తర్వాత ఏదో ఒక పదవి ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేనేమి తప్పు పట్ట నేను. కానీ టికెట్లు వచ్చేటప్పటికీ ఇంతమంది బీసీలని, ఇంతమంది ఎస్సీలని వాళ్ళు అనర్హులు అని చెప్పేసి నిర్ణయించడం అనేది మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సామాజిక న్యాయం అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను, పార్టీ బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. కానీ కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి, ఎందుకు పేపర్లు చదువుతున్నాం, నేనేమీ కల్పించట్లేదు, కొన్ని సామాజిక వర్గాలు ఫలానా దళిత ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మార్చాలి అని నిర్ణయం తీసుకుంటూ అనేది చాలా నేను ఖండించదగ్గ విషయం అని చెప్పేసి భావిస్తాను. నేను దళితులు బీసీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలనుకుంటారు, వాళ్ళ స్వశక్తితో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఎదగాలనుకుంటారు, కానీ ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఎవరి కిందో పనిచేస్తూ వాళ్ళని తృప్తిపరుస్తూ రాజకీయంగా ఎదగాలని భావిస్తే అది వాస్తవం అయితే కనుక అది ఖండించదగ్గ విషయం. సార్, అలాగే చాలామంది మీతో పాటు ఎమ్మెల్యేలు కానీ, మొన్న కర్నూలు ఎంపీ కూడా, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అసలు ఇక్కడ బీసీలకు న్యాయం జరగట్లేదు, నేను ఎటువంటి అభివృద్ధి కూడా కర్నూలులో చేయలేకపోయాను అంటూ ఆయన చెప్పడం కానీ, చాలామంది జగన్పై, ఆ పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీలో అని మీరు అనుకుంటున్నారు సీనియర్ నేత? ఇప్పుడు దాని గురించి ఇంతమంది సీనియర్ నాయకులు చెబుతున్నప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాలు, దళితులు నిజంగా సంతోషంగా లేకపోతే వాళ్ళ శక్తికి తగ్గట్టు పనిచేయగలుగుతున్నారా, పనిచేసే అవకాశాలు ఎక్కడున్నాయా, పనిచేసే వాతావరణం అక్కడుందా లేదా అనేది, ఎందుకంటే నాకు ఒక్కటి జరిగిందనుకోండి, నాలో ఏదో లోపమో లేకపోతే నాదో ఏదో బలహీనత ఉండి పార్టీ పక్కన పెట్టిందని చెప్పేసి భావించవచ్చు, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే నాయకుడు ఇష్టం, పార్టీ అభ్యున్నతి కోసం లేకపోతే పార్టీ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇంతమంది బలహీన వర్గాల నాయకులు, దళిత నాయకులు వీళ్ళందరూ కూడా ఈ విధమైన భావనకి రావటం అనేది ఏమిటో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్, ఫైనల్గా చెప్పండి, మొన్న టీడీపీ నేతలు కూడా మీతో టచ్లోకి వచ్చారు, ఇవాళ సాయంత్రం నారా లోకేష్ని కానీ చంద్రబాబుని కలవబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, ఏమన్నా కలవబోతున్నారా లోకేష్ని కానీ చంద్రబాబు? అవన్నీ కూడా ఇప్పుడు చెప్పలేను, కానీ నాకు గత 20-25 సంవత్సరాల నుంచి పెనమలూరు ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుని నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఈరోజు మీరందరూ సీనియర్ నాయకుడు అంటున్నారు, మాజీ మంత్రి అంటున్నారు, ఏదో స్టేచర్ మీరు కల్పించారు పత్రికా రంగం కానీ ఇదంతా, దానికంతా కారణం నా పెనమలూరు ప్రజలు, పెనమలూరు రాజకీయ కార్యకర్తలు. కాబట్టి వాళ్ళతో కొద్దిగా చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాను, ఏదైతే నిర్ణయం తీసుకున్నా మీకు తెలియజేస్తాను. ఓకే, చూసా ఈరోజు పెనమలూరు నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో మాట్లాడతాను, ఎక్కడ చేరేది ఏంటి అనేది కూడా నిర్ణయం తీసుకుంటానని పార్థసారథి చెప్తున్నారు. అలాగే సీనియర్ నేతగా నాకు పెనమలూరు ప్రజలే నాకు గౌరవం కల్పించారు, కానీ వైఎస్ఆర్సీపీలో ఇంకా
ఆ గౌరవం నాకు దక్కలేదని, ఎందుకు గుర్తించలేకపోయాడో జగన్ కూడా అర్థం కావట్లేదంటూ కూడా పార్థసారథి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న వచ్చిన లిస్టులో కూడా పెనమలూరులో జోగి రమేష్, అంటే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జోగి రమేష్, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి ప్లేస్లో జోగి రమేష్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన ఆ పార్టీలో ఉండలేకనే త్వరలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లేదా చంద్రబాబుని, లోకేష్ను కూడా పార్థసారథి కలుస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ఏదైనా ఆయన కూడా ఈ వార్తల్ని ఖండించలేదు. ఖచ్చితంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి వారితో మాట్లాడి నా రాజకీయ నిర్ణయం తీసుకుంటాను అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్న సీనియర్లకు అక్కడ గౌరవించట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళని తిట్టనోళ్ళకి అక్కడ స్థానం లేదనే నాకు అనిపించింది అంటూ కూడా పార్థసారథి చెప్తా ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.